ఉందని కేసీఆర్ నిపుణులు చెరిగారు. మతం పేరిట రాజకీయాలు చేయడం తప్ప ఏ వర్గానికైనా బీజేపీ మంచి చేసిందా అని నిలదీశారు. బీజేపీతో తెలంగాణకు నయా పైసా ప్రయోజనం లేదని, ఆ పార్టీకి ఓటు వేయడం దండగని కేసీఆర్ తేల్చి చెప్పారు. దయచేసి ఆలోచించండి, తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా వడ్లు బాగా పండినాయి, కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ, మీ బ్యాంకులలో డబ్బులు వేసినాం, మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం, ధాన్యం ఎక్కువ పండింది కొనమంటే మొత్తం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం, మీరందరూ టీవీలలో చూసినారు. మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు, యాసంగి వారి నూకలు అయితేయా పారాబాయిల్ రైస్ ఆర్డర్ ఇవ్వమంటే మీ ప్రజలకు నూకలు తినడు అలవాటు చేయండి, మీరు నూకలు తినడు అంటాడు. తెలంగాణ ప్రజలు నూకలు తినన్నట, మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిపిద్దామా ఓట్లేద్దామా దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు. మన 7 మండలాలు తీసుకొని ఆంధ్రాకి అప్పగించింది బీజేపీ, మన సీలేరు ప్రాజెక్టు సంవత్సరానికి 300 మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్రాకి అప్పగించింది బీజేపీ, మన ITIR విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ITIRను క్యాన్సిల్ చేసింది బీజేపీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలే బీజేపీ, ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే, ఏ వర్గానికి ఒక న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో. దయచేసి ఆలోచన చేయండి, ఒక మత్తులో పడి ఒక మతంలో పడి ఒక పిచ్చిలో పడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు. ఇలా భారతదేశంలో 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 30 లక్షలు, ఒకటి కాదు రెండు కాదు. ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. గుడ్డికాను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే, బీజేపీకి ఓటు వేసినా ఒకటే, ఓటు వేయకున్నా ఒకటే. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను.